ఆత్రేయపురం మండలం టీడీపీ మాజీ ఎంపీపీ పేరవరం మాజీ సర్పంచ్ బెజవాడ హిమబిందు సతీష్ వారి సన్నిహితులు అనుచరులు మరియు గ్రామస్తులతో కలిసి సుమారు 300 మంది మండల ప్రెసిడెంట్ శ్రీ చేకూరి కృష్ణంరాజు అధ్యక్షతన కొత్తపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కందుల దుర్గేష్ సమక్షంలో జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాలకృష్ణ, అమలాపురం నియోజకవర్గం ఇన్ఛార్జి సెట్టుబత్తుల రాజబాబు, మడపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ వేగుళ్ల లీలాకృష్ణ, రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అను శ్రీ సత్యనారాయణ, అనుపర్తి నియోజకవర్గ ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాస్, ఉభయ గోదావరి జిల్లాల జనసేన వీర మహిళలతో కోఆర్డినేటర్ కడలి ఈశ్వరి, జిల్లా కార్యవర్గ సభ్యులు మరియు కొత్తపేట నియోజకవర్గ మండల అధ్యక్షులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీర మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కొత్తపేట నియోజకవర్గం చిత్తూరులో ఒక మరుపురాని రోజు ఇప్పటికే మీ అందరి ఆదరాభిమానాన్ని విశేషంగా చూడగలిగినటువంటి బండారు శ్రీనివాస్ గారు ఒక తెలివిలేని నాయకుడిగా ఈ ప్రాంతంలో ఎదిగినటువంటి ఈ సందర్భంలో ఇవాళ మనందరం కూడా తలెత్తుకుని నిలబడగలిగేటువంటి పరిస్థితి కల్పించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహ సాక్షిగా శ్రీ పెద్దవాడ సతీష్ గారు వారు ఈ ఆత్రేయపురం మండలానికి ఎంపీపీగా పనిచేశారు, పేరవరం గ్రామానికి సర్పంచ్గా పనిచేశారు. ఆ విధంగా మీ అందరి మనసుల్లోనూ కూడా చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి కార్యక్రమాలు చేసినటువంటి సుప్రసిద్ద
వెనకబడిన వర్గాలకు చెందినటువంటి నాయకుడు బెజవాడ సతీష్ గారు. జనసేన పార్టీలోకి రావటం అనేది మా అందరికీ కూడా చాలా ఆనందం కలిగించేటువంటి అంశం. మేమందరం గర్వపడుతున్నాం. బెజవాడ సతీష్ గారు బెజవాడ బిబ్బుల్లాగా ఇవాళ జిల్లా జనసేన పార్టీ తరఫున స్వాగతిస్తూ ఆయన గడ్డైనటువంటి ఈ మండలం ఈ గ్రామంలో ఆయన్ని అంబేద్కర్ మహాశయుడు యొక్క పాద పత్రాల సాక్షిగా జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తూ ఆయన రాబోయే రోజుల్లో మీ అందరి ఆదరాభిమానాలతోటి బెజవాడ నాయకుడి యొక్క నాయకత్వంలో అదేవిధంగా ఈ మండల అధ్యక్షులుగా ఉన్నటువంటి చేకూరి కృష్ణరాజు గారి యొక్క నాయకత్వంలో తప్పనిసరిగా జనసేన పార్టీ 2024 కాని 2023 కాని ఎప్పుడు జరిగినప్పటికీ కూడా ఆ ఎన్నికల్లో ఇక్కడ ఎమ్మెల్యేగా బండారు శ్రీనివాస్ గారు ముఖ్యమంత్రిగా మన కొణిదల పవన్ కళ్యాణ్ గారు ఉపయోగపడుతుందనేటువంటి మాటను తెలియజేసుకుంటూ పార్టీలోకి స్వాగతిస్తున్నారు. స్వాగతించి ఆయన్ని మనస్ఫూర్తి పార్టీ బలోపేతానికి ఉపయోగపడగలరనేటువంటి మాటతోటి గజవాడ సతీష్ గారి నాయకత్వం.